ఉపాధ్యాయులు సమాజ నిర్దేశకులని చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. స్థానిక గిరింపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257 ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడి ఉపాధ్యాయుల హక్కులను కాపాడుకునేందుకు ఏపీటీఎఫ్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కోరారు. అనంతరం ఏపీటీఎఫ్ 257 నూతన క్యాలెండర్ డైరీలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మధ్యాహ్నం సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇందు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గోపీనాథం, జిల్లా గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. హక్కులు అవన్నీ కూడా ఒక యూనియన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు పెద్ద యూనియన్ గా టీచర్స్ లో ఏర్పడి మీ అందరికీ కావాల్సిన సౌకర్యాలని యూనియన్ ద్వారా సాధించుకోవడం అభినందించదగ్గ విషయం. అందులో ముఖ్యంగా మన చిత్తూరు పట్టణానికి వస్తే మొట్టమొదటిగా మాకు తెలిసినప్పుడు మా గురువు జయరామ్ రెడ్డి గారు, నేను జయరామ్ రెడ్డి గారు మా గురువు దగ్గర నేను ఓటో క్లాస్ మా ఊళ్ళో చదువుకోవడం కూడా జరిగింది. ఆయన దగ్గర మొట్టమొదటిగా మేము పాఠాలు నేర్చుకున్నాం. మొన్నటి వరకు కూడా ఏ కార్యక్రమం అయినా మా ఊరికి కూడా తెల్లాలు పలికి 22 పక్కన ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండేది. చిత్తూరుకి కూడా నడిపట్లో ఉంది. ఏ కార్యక్రమం అయినా కూడా టీచర్స్ సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి పట్టణ అభివృద్ధికి సంబంధించి కానీ ఆయనతో చర్చించి ఆయన ఆశీస్సులు తీసుకొని ముందుకు పోయేవాడు. ఆ తర్వాత మన సుబ్రహ్మణ్యం గారు నేతృత్వంలో చాలా బాగా జరుగుతూ ఉంది. ఆయన కూడా దీన్ని అందరి ముందుకు తీసుకెళ్లాలని, టీచర్స్ కావాల్సిన సౌకర్యాలంతా మీరు ముందుండి చేయాలని